ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఔషధ మొక్క గురించి లేదా చెట్టు అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి ఔషధ చెట్టు గురించి మనం తెలుసుకుందాం. ఈ చెట్టుని ప్రతిరోజు మీరు రోడ్లకి ఇరువైపులా చూస్తూనే ఉంటారు, ఖాళీ ప్రదేశాల్లో చూస్తూనే ఉంటారు. దీని పేరే కానుగ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ చెట్టునే కానుగ చెట్టు, కొంతమంది గానుగ చెట్టు అంటారు. దీని బొటానికల్ పేరు వచ్చేసి, అంటే బొటానికల్ నేమ్ వచ్చేసి పొంగామియా పిన్నేటా అంటారు. కొంతమంది కరంజా అంటారు, సంస్కృతంలో అయితే నక్తమాల అని కూడా అంటూ ఉంటారు. ఈ చెట్టు గురించి ఏంటండి తెలుసుకునేది, ఇది మాకు తెలుసు రోడ్ల పక్కన ఉంటుంది అని అనమాకండి. దీని గురించి, దీనిలో ఉన్న ఔషధ గుణాల గురించి మీరు తెలుసుకుంటే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఈ చెట్టు లేదా చెట్టు యొక్క భాగాలను మీరు ఉపయోగిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ చెట్టు గురించి రెండు మాటలు మాట్లాడుకుని ఆ తర్వాత దీంట్లో ఉన్న ఔషధ గుణాలేంటి, ఇవి మన జబ్బుల్ని ఏ జబ్బుల్ని తగ్గిస్తుంది, ఏ జబ్బులకి ఈ చెట్టు భాగాలను మనం ఉపయోగించుకోవచ్చు అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇది 15 నుంచి 25 మీటర్ల పైనే పెరిగే ఒక చెట్టు వృక్షం అని చెప్పి చెప్పొచ్చు. 4 సంవత్సరాలు పెరిగిన తర్వాత పువ్వులు కాయలు కాస్తుంది. దీన్ని చాలా ప్రదేశాల్లో నీడ కోసం పెంచుతూ ఉంటారు, రోడ్లకు ఇరువైపున కూడా నీడ కోసం పెంచుతూ ఉంటారు. ఇది ఒక మొండి చెట్టు అని చెప్పవచ్చు అన్నమాట. నీళ్లు ఉన్నా లేకపోయినా కూడా ఈ మొక్క పెరుగుతూనే ఉంటుందన్నమాట. పువ్వులు కొంచెం గులాబీ నీలం రంగు కలిసి ఉంటాయి అన్నమాట. ఇదిగో ఈ దీంట్లో మీరు చూడవచ్చు పువ్వులను కూడా. ఈ చెట్టు ఆకులు, బెరడు, పువ్వులు ఒక ప్రత్యేక వాసన కలిగి ఉంటాయి అన్నమాట. ఈ చెట్టు క్రింద నుంచున్న మనకి ఈ చెట్టు యొక్క సువాసన ఏంటో అన్నది తెలుస్తుందన్నమాట. ఈ మొక్క గాలిలో నత్రజనిని స్థాపిస్తుంది. ఈ చెట్టు విత్తనాలు జీవన ఇంధనంగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు నుంచి తీసిన ద్రావణాలు నూనెలు క్రిమి సంహారంగా పనిచేస్తాయి. విత్తనాల నుంచి తీసే నూనెలు సబ్బుల తయారీలో కూడా వాడుతూ ఉంటారన్నమాట. అయితే ఇది ఏ జబ్బులు తగ్గిస్తుంది అని చెప్పే ముందు ఏమిటంటే, ఇది మనుషులకే కాకుండా వ్యవసాయ రంగంలో చెట్టు చేమలు పంటలకు కూడా ఉపయోగపడుతుంది. అది నేను చివరిలో చెప్తాను, అది కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది. అయితే మొదటగా మనం ఇది ఏ జబ్బులకు పనిచేస్తుంది లేదా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవాలంటే, జ్వరానికి, దగ్గుకి, చర్మవ్యాధులకి, తర్వాత పుళ్ళు కురుపులు గాయాలకి, దగ్గు జలుబుకి, ఫైల్స్కి, మానసిక వ్యాధులను తగ్గిస్తుంది, నేత్రానికి సంబంధించిన రోగాలను తగ్గిస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది, శ్లేష్మాన్ని తగ్గిస్తుంది, కడుపులో ఉన్న పురుగుల్ని కూడా తగ్గిస్తుంది లేదా చంపేస్తుంది అని చెప్పవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మనం పల్లెటూళ్ళలో ఇంటి ముందు కళ్ళాపు జల్లుకుంటూ ఉంటాము. కళ్ళాపు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, పేడ తీసుకుని నీళ్ళలో కలుపుకొని ఇంటి ముందు కళ్ళాపు జలుపుకొని ముగ్గు వేసుకుంటాం, మన అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని గురించి ఎందుకు చెప్తున్నారండి అని మీరు అనవచ్చు. అయితే ఇక్కడ గానుగ ఆకుతో కూడా, అంటే ఈ గానుగ ఆకుతో కూడా కళ్ళాపు చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే, ఈ ఆకుని 1 పావు కేజీ ఆకుని తీసుకుని మెత్తగా నూరుకుని లేదా నూరి లేదా మిక్సీలో వేసుకుని శుభ్రంగా గుజ్జులా చేసుకుని అది ఒక బకెట్ నీళ్ళల్లో కలుపుకొని మన ఇంటి చుట్టుపక్కల లేదా మన ఇంటి ముందు కనుక ఈ గానుగ ఆకుతో చేసిన కళ్ళాపు కొట్టుకుంటే క్రిమి కీటకాలు అన్నీ నశిస్తాయి అని చెప్పవచ్చు. మన ఊపిరితిత్తులకి చక్కని ఫ్రెష్ ఎయిర్ లభిస్తుంది అని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఇంకా అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనము గానుగ పుల్లలతో పండ్లు తోముకుంటాము. పండ్లు ఎంతో, అంటే మన దంతాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి, ఆహ్లాదంగా ఉంటాయి, నోటి దుర్వాసన రాదు. ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి, మీ చుట్టుపక్కల దొరికే కానుగ ఆకును కొమ్మను తీసుకుని ఒక పొల్లం తీసుకుని చక్కగా నోరు బ్రష్ చేసినట్టు ముఖం పొల్లతో తోముకుంటే చక్కగా నోటిలో ఉన్న దుర్వాసన మొత్తం పోతుంది, చిగుర్లకు ఉన్న నొప్పి తగ్గుతుంది, దంతాల నుంచి రక్తం రావటం, చిగురు నుంచి రక్తం రావటం తగ్గిపోతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్తా, మన ప్రకృతి శాస్త్రవేత్త కాదరవల్లి గారు అయితే ఏం చెప్తారంటే, ఈ మొక్క గురించి, అంటే ఈ గానుగ ఆకులు గురించి, పొగాకు, గుక్క, కైని తినేవారు ఎవరైనా సరే 4 రోజుల పాటు ఈ ఆకుని కొంచెం నవిలి బొగ్గన పెట్టుకుని చూడండి, ఏం జరుగుద్దో చూడండి తర్వాత అని ఆయన ఎన్నోసార్లు వేదిక మీద చెప్పడం మీరు కూడా వినే ఉంటారు. కాబట్టి పొగాకు, గుట్క, కైని నవిలే వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, లాభం తప్పితే నష్టం ఉండదు. అయితే ఇప్పుడు మనం ఏ జబ్బులకి కొంతమంది ఎలా ఉపయోగిస్తారు ఈ కానుగ చెట్టుని లేదా కానుగ చెట్టు యొక్క భాగాల్ని అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. కానుగ గింజలను
మోదుగు పూలతో నూరి కంట్లో పెట్టుకుంటే కంట్లో ఉన్న పువ్వులైనా కరిగిపోతాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇది ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అదేవిధంగా కోరింత దగ్గుతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ కాయ యొక్క బెరడు ఉంటుంది కదా, ఈ బెరడును పొడి చేసి తేనెతో కలిపి రోజుకు 2 సార్లు చక్కగా నాలుక మీద పెట్టుకుని చప్పరం చట్టడం వల్ల కోరింత దగ్గు తగ్గిపోతుందన్నమాట. అదేవిధంగా పప్పు కూడా కొంచెం నూరి తేనెతో కలిపి నాకించినా కూడా ఈ కోరింత దగ్గు తగ్గిపోతుంది. అదేవిధంగా అజీర్ణంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే కానుక యొక్క బెరడు కషాయం కాసి తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది, అజీర్ణం తగ్గిపోతుంది అన్నమాట. అదేవిధంగా తేలుకాట్లతో ఎవరైనా బాధపడుతూ ఉంటే మన చుట్టుపక్కల డాక్టర్లు లేనప్పుడు లేదా అందుబాటులో ఎవరు వైద్యులు లేని సమయంలో పటిక మరియు గానుగ గింజలు సమానంగా తీసుకుని కొంచెం నూరి బాగా పేస్ట్లా చేసి ఆ తేలు కరిసిన ప్రదేశంలో పెడితే చక్కగా బాధ నుంచి విముక్తి కలుగుతుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఫైల్స్తో బాధపడుతూ ఉంటారు, ఎన్ని మందులు వాడినా తగ్గదు అని బాధపడుతూ ఉంటారు. అయితే ఈ గానుగు చెట్టుతో కూడా ఈ ఫైల్స్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా అంటే లేత ఆకులు అంటే చెగుళ్ళను తీసుకుని నెయ్యితో కొంచెం వేయించుకొని తినాలన్నమాట. నెయ్యితో కొంచెం వేయించుకుని దోరగా వేయించుకుని ప్రతిరోజు తింటూ ఉంటే ఫైల్స్ నుంచి విముక్తి కలుగుతుంది. లేదా లేత ఆకులకు ఆముదం పోసి కొంచెం వేడి చేసి అంటే సెగ చూపించాలి, తర్వాత నూరి ఆ పేస్టులా చేసుకుని ఆ పేస్ట్ని ఫైల్స్ మీద రాయాలి. లేదా గానుగ పప్పులు పొడి తీసుకుని పటిక బెల్లం పొడి రెండు కలిపి చక్కగా ఒక అరగ్లాసు నీటిలో కలుపుకుని తాగాలన్నమాట. లేదా 3 గ్రాముల లేత చిగుర్లను నూరి 2 పూట్ల ముద్దగా చేసుకుని మజ్జిగతో కలిపి తీసుకున్నా సరే ఫైల్స్ నుంచి విముక్తి పొందొచ్చు అని ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా తల శుభ్రం కావాలంటే గానగ పప్పును కొంచెం నీటితో కలిపి నూరి ముద్దగా చేసి తలక పట్టించాలి. అప్పుడు తలలో ఉన్న కురుపులు పుళ్ళు పేలు చుండ్రు మొత్తం తగ్గిపోతాయి అని చెప్పవచ్చు అన్నమాట. అదేవిధంగా ఎవరైనా శరీరం దుర్గంధంతో బాధపడుతూ ఉంటే అంటే బయట వాసన వస్తూ ఉంటుందన్నమాట, వారు ఏం చేయాలి అంటే గానుగ గింజలను నూరి 1 స్పూను ముద్దను తీసుకోవాలన్నమాట. దాంతోపాటు కొంచెం చింతపండు కూడా ముద్దగా చేసి ఈ రెండింటిని కలిపి గుజ్జుగా చేసుకోవాలి. ఈ గుజ్జుగా చేసిన పదార్థాన్ని శరీరానికి మొత్తానికి పట్టించాలన్నమాట. ఇలా పట్టించి ఉంచి 1 గంట తర్వాత స్నానం చేస్తే ఇలా క్రమేపి చేస్తుంటే శరీరం బయట ఉన్న దుర్గంధం మొత్తం పోతుంది. అదేవిధంగా చర్మవేదలు పోవాలి అంటే గానుగ పప్పు వావిల ఆకు వేప చెక్క సమ పాళ్ళల్లో నూరి చక్కగా ముద్దగా చేసుకుని చర్మవేదులు దురదలో ఉన్న ప్రదేశంలో రాస్తే చక్కగా చర్మవేదులు తగ్గుముఖం పడతాయి అన్నమాట. అదేవిధంగా మగపిల్లల్లో బీర్జాల వాపుతో చాలామంది బాధపడుతూ ఉంటారన్నమాట. అలాంటి సందర్భంలో ఈ గానుగ పప్పులు గచ్చకాయ పప్పు ఆముదం పప్పు ఈ 3 ముద్దగా నూరి చక్కగా వాపు ఉన్న ప్రదేశంలో కడితే వాపు వెంటనే తగ్గుముఖం పడుతుందన్నమాట. అదేవిధంగా చర్మవేదులు గురించి ఇంకా చెప్పాలంటే గానుగ నూనె నిమ్మరసం కలిపి రాసినా కూడా చర్మవేదులు తగ్గుముఖం పడతాయి. గానుగ నూనె వేప నూనె కర్పూరం కలిసి రాసినా కూడా చర్మవేదులు వెంటనే తగ్గిపోతాయి. అదేవిధంగా తామర గురించి ఇది కూడా చర్మవేదే, గానుగ గింజలు నిమ్మరసంలో అరగదీసి ఆ లేపనాన్ని తామర ఉన్న ప్రదేశంలో రాస్తే లేదా సోబి ఉన్న ప్రదేశంలో రాస్తే వెంటనే తగ్గుముఖం పడతాయి అన్నమాట. ఒళ్ళు నొప్పులతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఆకు నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు వెంటనే తగ్గుతాయి. అదేవిధంగా కుష్ఠవ్యాధితో ఎవరైనా బాధపడుతున్న సందర్భంలో అంటే ఇప్పుడంటే మందులు వచ్చేసినవి అంత డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫ్రీగా ఇస్తున్నారు, ఈ మరి ఈ కుష్ఠవ్యాధిని కూడా ఈ గానుగ చెట్టు తగ్గిస్తుంది. అదే విధంగా అంటే ఆకులను ఈ గానుగాకులను తీసుకుని మరియు చిత్రమూలం ఆకులు తీసుకుని 1-3 గ్రాములు ఉప్పు తీసుకుని అలాగే కొంచెం మిరియాలు వేసి 1 చిటికెడు అన్నమాట మిరియాలు వేసి చక్కగా పెరుగుతో కలిపి నూరాలి. బాగా నూరిన తర్వాత ఆ పేస్ట్ని ప్రతిరోజు తినాలన్నమాట. తింటూ ఉంటే కుష్ఠవ్యాధి కూడా నయమవుతూ ఉంటుంది. అతిమూత్ర వ్యాధి గురించి చెప్పాలంటే పూలు ఎండబెట్టి పొడి చేసి మార్నింగు ఈవినింగు 1/2 చెంచా పొడి నీళ్ళల్లో కలిపి తాగితే అతిమూత్ర వ్యాధితో ఎవరైనా బాధపడుతుంటే అది తగ్గిపోతుంది. అయితే దగ్గు ఆయాసంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వేరు కానీ కాండం యొక్క బెరడు కానీ ఎండబెట్టి కాల్చాలి. ఆ బూడిదని
ఒక పావు స్పూన్ తీసుకుని అల్లం రసం కానీ లేదా తమలపాకు రసంలో కానీ వేసుకుని సేవిస్తే దగ్గు ఆయాసం తగ్గిపోతుందన్నమాట. అదేవిధంగా కడుపుల్లో పురుగులు పాములతో ఎవరైనా బాధపడుతూ ఉంటే దీనికి నల్ల ఉప్పు కొంచెం తీసుకుని తర్వాత మూడు చెంచాలు గానుగ పప్పు నూరిన పేస్ట్ తీసుకుని రెండు కలిపి ఒక గ్లాసు నీళ్లు పోసి కషాయం చేసుకుని అర గ్లాసు వచ్చే వరకు చూసి ఆ అర గ్లాసుని తాగాలన్నమాట. తాగితే ఎంపటే కడుపులో ఉన్న నులి పురుగులు మొత్తం చచ్చిపోతాయి అని చెప్పవచ్చు అన్నమాట. లేదా పోనీ ఇదంతా ఏదో కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే ఈ గానుగు చెట్టు వేరుని తీసుకుని దీన్ని రసంగా తయారు చేసి 20 ml రసంలో కొంచెం తేనె కలుపుకుని సేవిస్తే చాలు, కడుపులోని పురుగులు చచ్చిపోతాయి అన్నమాట. దీంట్లో ఉన్న ఈ గానుగ చెట్టులో ఉన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పిచ్చి మానసిక వ్యాధులను కూడా తగ్గిస్తుందన్నమాట. ఈ గానుగ గింజలు దిరిసిన గింజలు చూర్ణం చేసి తేనె నెయ్యి కొంచెం సమపాలలో కలుపుకొని తింటూ ఉంటే చక్కగా పిచ్చి లేదా ఉన్మాదము లేదా మానసిక సమస్యలు క్రమేపీ తగ్గుతాయని ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ గానుగ చెట్టు మనుషులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి మనం చెప్పుకోవడం జరిగాం. అదేవిధంగా రైతులు వ్యవసాయదారులకి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఇప్పుడులో చాలామంది మిద్ది తోటలు పెంచుతున్నారు, ఆడవారు కూడా మిద్ది తోటలు పెంచుతున్నారు, ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తున్నారు. అలాంటి వారి కోసం ఇది ఒక టిప్పుగా భావించవచ్చు అన్నమాట. దీని ఆకులు గింజలు సేద్యంలో సహజ క్రిమి సంహారిక ఎరువుగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీని ఆకులు కానీ గింజలు కానీ ఏదైనా సరే ఎండబెట్టిన తర్వాత న్యాచురల్ క్రిమి సంహారికగా ఉపయోగించవచ్చు అని తెలుస్తుంది. అదేవిధంగా ఒక 50 grams గానుగ గింజలను బాగా దంచి పలచని గుడ్డలో కట్టి 1 liter నీటిలో రాత్రి అంతా నానబెట్టాలి. తర్వాత మరుసటి రోజు దాన్ని ఆ రసాన్ని పిండేసి అంటే వడగట్టగా దానిలో 1/2 spoon సర్ఫ్ కలపాలి. అంటే మనం ఆ గింజలు నానబెట్టి వచ్చిన ఉన్న నీళ్ళలో 1/2 spoon సర్ఫ్ కలిపి దాన్ని మళ్ళీ 5 liters నీటిలో కలుపుకోవాలి. ఈ 5 liters నీటిని మన మిద్దె పైన ఉండే తోటల్లో చక్కగా మన చెట్లపైన కానీ మొక్కలపైన కానీ చల్లితే న్యాచురల్గా క్రిమి సంహారిగా పనిచేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన రోడ్ల పక్కన ఉండే గానుగ చెట్టు మనకి ఎంత ఉపయోగపడుతుంది అన్న విషయం గురించి మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స లేదా గృహ చికిత్స అన్న విషయం మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి. ఇది ఒక చెట్టు యొక్క గుణగణాలు మరియు దాంట్లో ఉన్న ఔషధ విలువలు చెప్పటం కోసమే ఈ వివరణ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.